చిత్తూరులో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కార్తిక్ అందిస్తారు. కార్తిక్, కొంతమంది దొంగ ఓటర్లను టీడీపీ నేతలు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా చిత్తూరు వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ఎలా జరిగింది? పోలింగ్ ముగిసిందా? ఇంకెవరన్నా ఉన్నారా మిగిలి ఓటర్లు? రైట్ రఫీ, తూర్పు పట్టభద్ర మరియు టీచర్ల స్థానానికి ప్రశాంతంగానే చిత్తూరు జిల్లాలో పోలింగ్ అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఒక తిరుపతి నియోజకవర్గంలోనే మొత్తం కూడా ఏదైతే దొంగ ఓట్ల అంశానికి సంబంధించి మొత్తం కూడా చాలా చోట్ల గొడవలు జరిగినటువంటి పరిస్థితి. ఒక చోట అయితే ఏకంగా కుమ్మర్తోపు లాంటి ప్రాంతాల్లో అయితే ఒకరికొకరు రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా గాయపడినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఏదైతే టీచర్ల స్థానానికి దాదాపు 67% పోలింగ్ అనేది మొత్తం ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానానికి నమోదు కాగా, ఏదైతే గ్రాడ్యుయేట్ వచ్చే కాడికి దాదాపు 47% అనేది కూడా నమోదైంది. ప్రస్తుతం ఎక్కడైతే మనం పోలింగ్ బూత్ చూస్తున్నటువంటి తిరుపతి సంజయ్ గాంధీ కాలనీ ఉన్నటువంటి ఈ పోలింగ్ కేంద్రం మధ్య ఉదయం నుంచి కూడా దొంగ ఓట్లు వేశారంటూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద వచ్చి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలోనే వాదపు వాదాలు, ఘర్షణలు అనేది కూడా ఉదయం నుంచి కూడా తిరుపతిలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏకంగా కుమ్మరతోపు లాంటి ప్రాంతంలో అయితే ఒకరిపై ఒకరు మాటామాట పెరిగి రాళ్లదాడి చేసుకున్నటువంటి పరిస్థితి. క్రమంలో చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. వారందరినీ కూడా సకాలంలో ఉన్నటువంటి తిరుపతి రుయా ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే మొత్తానికి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా, ఉమ్మడి చిత్తూరు జిల్లా అంతా కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే మొత్తం ఎన్నికలు అనేది కూడా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా దాదాపు 67% ఏదైతే మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా రిలీజ్ చేసినటువంటి పోలింగ్ శాతంలో 67% వరకు కూడా ఏదైతే టీచర్లకు నమోదవగా గ్రాడ్యుయేట్లకు 47% నమోదైనట్టుగా కూడా అధికారులు ప్రకటించడం కూడా జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఇంకొన్ని చోట్ల ఏదైతే నగరి కావచ్చు, కుప్పం కావచ్చు, పలమనేరు లాంటి ప్రాంతాల్లో కొద్దిమంది గ్రాడ్యుయేట్లు ఇంకా కూడా క్యూ లైన్లో ఉన్నారు. ఎందుకంటే 4 గంటల ముందుగానే వాళ్ళు క్యూ లైన్లోకి వెళ్ళినటువంటి క్రమంలో వారు మాత్రం కొద్దిమంది ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వారు ముగిసిన అనంతరమే కూడా ఈ యొక్క పోలింగ్ అనేది కూడా ఏదైతే ముగిసినట్టుగా కూడా అధికారులు ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే దొంగ నోట్ల మీద మాత్రం చాలా సీరియస్గానే ప్రతిపక్షాలన్నీ కూడా తిరుపతి కేంద్రంగా జరిగినటువంటి విషయం మీదే టార్గెట్గా పెట్టుకున్నాయి. దీని మీదే చంద్రబాబు కూడా ఏదైతే ఈసీకి లెటర్ రాయడం కూడా జరిగింది. అయితే అవన్నీ కూడా ఒట్టి మాటలే, గెలవలేకే ఇలాంటి తప్పుడు మాటలు ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఏదైతే ఆ విమర్శలన్నింటినీ కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చెదురుమదురు ఘటనలు మినహా పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానే కావచ్చు, టీచర్ల స్థానానికి ప్రశాంతంగానే పోలింగ్ కొనసాగింది. రైట్, థ్యాంక్ యూ కార్తీక్.